నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు ఇంటర్మీడియట్ పరీక్షలు మే 5వ తేదీ నుండి ప్రారంభమవుతాయని బోర్డ్ ప్రాంతీయ అధికారి బి ప్రభాకర్ రావు చెప్పారు ఏలూరు తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 107 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని తల్లిదండ్రులు విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందవద్దని ప్రభాకర్ రావు అన్నారు అలాగే జూనియర్ ఇంటర్ విద్యార్థులకు మే 1వ తేదీ నుండి వేసవి సెలవులు ప్రకటించామని ఆయన వివరించారు పబ్లిక్ పరీక్షలు మే 5వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు మే 23వ తారీఖు వరకు జరుగుతాయి దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్స్ కి జిల్లాలో 107 సెంటర్లలో నిర్వహించబోతున్నాం మొత్తంగా 79101 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి పరీక్షా కేంద్రంలో ఒక కోవిడ్ ప్రోటోకాల్ ఆఫీసర్ ని నియమించుకుంటాం జూనియర్ కళాశాలలో ఏప్రిల్ 30వ తారీఖు లాస్ట్ వర్కింగ్ డేగా ప్రకటించడం జరిగింది మే 1వ తారీఖు నుంచి కళాశాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయకూడదు మండలంలో పంటకోత ప్రయోగాలు నిర్వహిస్తున్నామని మండల వ్యవసాయ శాఖ అధికారి అన్నదాత గంగాధర్ చెప్పారు పంటకోత ప్రయోగాల్లో ఎకరాకు 50 నుంచి 55 బస్తాల దిగుబడి లభిస్తుందని తెలిపారు అత్తిలి మండలంలో దాళ్వా మాసుల్లో ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు ఉనికిలి మంచిలి పాలూరు అత్తిలి బల్లిపాడు వరిగేడు సహకార సంఘాలు అత్తిలి కే సముద్రపుగట్టు గ్రామాల్లో డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతోందని చెప్పారు రైతులు తమ పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు సబ్సిడీపై పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అవసరమైన రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయంలో పొందవచ్చని ఏవో గంగాధర్ తెలిపారు మండలంలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తహసీల్దార్ ఏవి రామంజనేలు చెప్పారు అత్తిలిలో 2 మంచిలి ఉరదాళ్ళపాలెం లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో ఒక్కొక్క పాజిటివ్ కేసు వచ్చిందని తెలిపారు మంచిలి అత్తిలి పిహెచ్సిలలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని కోవిడ్ లక్షణాలు ఉన్నవారు దగ్గరలో ఉన్న పిహెచ్సిలకు వెళ్లి పరీక్షలు జరిపించుకోవాలని తహసీల్దార్ రామంజనేలు సూచించారు మైనర్ బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజ్ కుమార్ చెప్పారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం గుమ్మంపాడు గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఈ నెల 25వ తేదీన సరుకులు తెస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో పరిసర ప్రాంతాలను వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బాలిక తండ్రి బడేటి పనికిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ రాజ్ కుమార్ చెప్పారు బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో పసుపు రంగు టాప్ నలుపు లెగ్గింగ్ వేసుకుందని అన్నారు బాలిక ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్ నెంబర్ 08819255033 నంబర్కు సమాచారం తెలపాలని ఎస్ఐ కోరారు తణుకు తహసీల్దార్ కార్యాలయంలో తణుకు మండలంలో కోవిడ్ ఆసుపత్రిగా నోటిఫై చేసిన ఆసుపత్రుల వైద్యులకు నోడల్ అధికారులకు కొవ్వూరు ఆర్డీఓ లక్ష్మారెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ గురురెడ్డి ఐఎంఏ కార్యదర్శి రషీద్ డాక్టర్ రవిశంకర్ డాక్టర్ విటిఎస్ రెడ్డి డాక్టర్ ఉదయ ప్రకాష్ రెడ్డి డాక్టర్ ఎంవి ప్రకాష్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సత్య నోడల్ అధికారి బి దుర్గామహేశ్వరరావు పాల్గొన్నారు కోవిడ్ రోగులకు ఆసుపత్రిలో అందించాల్సిన సేవలపైన ఆసుపత్రిలో గల సదుపాయాలపైన చర్చించారు ఆర్డీఓ లక్ష్మారెడ్డి తగు ఆదేశాలు జారీ చేశారు తహసీల్దార్ పిఎండి ప్రసాద్ ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తణుకులో 9 ఆసుపత్రులను కోవిడ్ కేర్ ఆసుపత్రిగా గుర్తించారు కోవిడ్ వ్యాక్సిన్ పై ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని ఆ ప్రభుత్వ ఆసుపత్రి నోడల్ ఆఫీసర్ బి దుర్గామహేశ్వరరావు చెప్పారు కరోనా తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు అవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని దుర్గామహేశ్వరరావు చెప్పారు అనుకుపట్న ప్రజలకు విజ్ఞప్తి అండి వ్యాక్సిన్ గురించి ఎవరు ఆందోళన చెందవద్దు ప్రతిరోజు వ్యాక్సిన్ వస్తుంది కోవిషీల్డ్ కోవాక్సిన్ గురించి కూడా ఆందోళన చెందొద్దు 2-3 రోజుల్లో కోవాక్సిన్ కూడా వచ్చే అవకాశం ఉంది కోవిషీల్డ్ ఇంచుమించు ప్రతి రోజు రోజు వస్తుంది కోవిషీల్డ్ గురించి ఎవరు ఆందోళన చెందొద్దు కోవిషీల్డ్ చేయడం జరుగుతుంది సాధ్యమైన ఎక్కువ మంది కూడా రావడం జరుగుతుంది సుమారు తణుకులో రోజుకు 1000 మంది వరకు జరుగుతుంది ఈ రోజు సాయంత్రం వరకు కూడా 1000 నుంచి 1500 మందికి చేసే అవకాశం ఉంది ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళు అయిపోయినా కానీ మళ్ళీ రేపు కూడా మళ్ళీ కోవిషీల్డ్ వస్తుంది అయితే ఎవరు కంగారు పడొద్దు ఇప్పుడు మనకి ఈ మూడు నెలల్లో కూడా కోవిడ్ చాలా ఉధృత రూపం దాలుస్తుంది
दयचे मूड ने एवरू इंटर बैठक रावी अवसर पन लेकिन अनावसर तिगे का चयुद्ध एंकंटे अनावसर प्रयाणा अनावसर पन वाला मूड ने इबंध पड़े अवकाश दयचे मूड ने जाग्रत उठे तपित को तपितर एंकंटे प्राणों कंटे मुदे जाग्रत पड़ते कहीं प्राणों निबड़े अवकाश दयचे अर्थम चुस्को एवरू अनावसर इंटर बैठ तिगद्दू वैक्सीन निर्लक्ष्य उड़ू अंदर वैक्सीनकना को निबंधन पाटी एंकंटे वैक्सीन वेक रूम ने वरकू अभी रेल का व्याधि निधन शक्ति डेवलप अच्छे अंदर निर्लक्ष्य उड़कों को निबंधन पाटी वैक्सीन కరోనా పరీక్షలు జరుపుగా 5 పాజిటివ్ కేసులు వచ్చినట్లు సబ్ యూనిట్ అధికారి జి వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంతవరకు 29920 పరీక్షలు జరుపుగా 2438 పాజిటివ్ కేసులు వచ్చినట్లు తెలిపారు. సెకండ్ వేవ్ ప్రారంభమయ్యాక తణుకులో 47 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. రెండవ దశ ప్రారంభమయ్యాక తణుకులో 47, రూరల్ మండలంలో 13, ఇరగవరం మండలంలో 22, అత్తిలి మండలంలో 19, మొత్తం 101 కేసులు నమోదైనట్లు తెలిపారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రి నందు 30 పడకలతో కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం దానికి అవసరమైన పారిశుద్ధ్య కార్మికులను నియమించకుండా అతి తక్కువగా ఉన్న హాస్పిటల్ పారిశుద్ధ్య కార్మికులపై అదనపు పనిభారం మోపడం అన్యాయమని మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కొనర భీమర్ అన్నారు. కోవిడ్ కేంద్రం పేరుతో తణుకు ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులపై అదనపు పనిభారం మోపడాన్ని నిరసిస్తూ సోమవారం తణుకు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి భీమారావు మాట్లాడుతూ గత 20 ఏళ్ల ముందు పాత హాస్పిటల్ ఉండగా 17 మంది పారిశుద్ధ్య కార్మికులు నియమించారని, ఆ తర్వాత 100 పడకలతో నూతనంగా హాస్పిటల్ భవనం నిర్మించి జిల్లా స్థాయి హాస్పిటల్గా మార్చడం జరిగిందని అన్నారు. హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా 120 మంది పరిశుద్ధ కార్మికులు అవసరం కాగా కేవలం 17 మందితోనే పనులు చేస్తున్నారని భీమారావు పేర్కొన్నారు. ఇప్పుడు అదనంగా ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రంలో సైతం వీరితోనే పనులు చేస్తున్నారని అన్నారు. తక్షణమే హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా 120 మంది పరిశుద్ధ కార్మికులను నియమించి కార్మికులపై అధిక పనిభారం తొలగించాలని భీమారావు కోరారు. అలాగే 3 నెలల వేతన బకాయిలు చెల్లించాలని, 549 జీవో ప్రకారం 16,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని కోరారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కాకపోతే సమ్మెకు పూనుకుంటామని అన్నారు. మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ కార్యదర్శి ధర్మాని పుష్పలత, ఎం వెంకటలక్ష్మి, టి భారతి, పి రేణుక, డి లక్ష్మణరావు, పి విజయలక్ష్మి, ఎం బేబీ, వి సూరమ్మ, డి చిన్న, ఎం చింతాలు తదితరులు ధర్నాకు ఆధ్వర్యం వహించారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పెంచాలి. స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలి. పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా కార్మికులను హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా కార్మికులను ఇవ్వాలి. 3 నెలల వేతన బకాయిలు కేటాయించాలి. కరోనా వార్డులకు వేరుగా పారిశుద్ధ్య కార్మికుల్ని ఈ హాస్పిటల్ నిర్మాణానికి ముందు పాత బిల్డింగ్ ఉన్నప్పుడు అతి చిన్న హాస్పిటల్గా ఉండేటువంటి సందర్భంలో నియమించినటువంటి కేవలం 17 మంది పారిశుద్ధ్య కార్మికులతో ఇవాళ 20 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత పాత హాస్పిటల్ స్థానంలో కొత్త భవనం నిర్మాణం చేసి దానిపైన మళ్ళీ స్టేర్ వేసి దీనికి అనుగుణంగా సీమా వార్డు అని, చిల్డ్రన్స్ వార్డు అని, ఇంకా అదనంగా 3-4 భవనాల నిర్మాణం జరిగినప్పటికీ కేవలం పారిశుద్ధ్య కార్మికులు పాత భవనం ఉన్నప్పుడు, పాత హాస్పిటల్ ఉన్నప్పుడు ఏదైతే 17 మంది కార్మికులతో పనులు చేయించారో ఇవాళ హాస్పిటల్ విస్తీర్ణం స్థాయి పెరిగినా కానీ ఇవాళ దానికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచకుండగా పాత 17 మంది కార్మికులతోనే విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇవాళ తీవ్రమైనటువంటి పనిభారంతో పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తించలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని అనేక మార్లు ఇవాళ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పారిశుద్ధ్య కార్మికులు ఈ హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా 120 మందిని పెంచుతామని చెప్తూ ఉన్నారు తప్ప కేవలం 120 మంది చేయాల్సినటువంటి పనిని కేవలం 17 మంది కార్మికులతోటే పనులు నిర్వర్తిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఓర్పుతో సహనంతో ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు పనులు నిర్వర్తిస్తూ ఉన్నారు. అయితే ఇవాళ కోవిడ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో, కేసులు తీవ్రమవుతున్నటువంటి పరిస్థితుల్లో తణుకులో 30 బెడ్లని కోవిడ్ బెడ్లుగా మార్చినటువంటి పరిస్థితుల్లో అక్కడ అదనపు సిబ్బందిని, అదనపు పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించాల్సినటువంటి ప్రభుత్వం అది నియమించకుండా
అక్కడ కూడా కోవిడ్ వార్డుల్లో కూడా ఈ పారిశుద్ధ్య కార్మికులే పనులు చేయాలని చెప్పి వాళ్ళ అధికారులు ఆదేశించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. వాళ్ళకు పూర్తి రక్షణకు సంబంధించినటువంటి కిట్స్, గ్లౌజులు, బ్లౌజులు అన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవేమీ చేయకోకుండా కోవిడ్కి సంబంధించి 30 పడకల్ని ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేటాయించి దాని ప్రత్యేకమైనటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించకపోవడం అనేటువంటి అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. రాష్ట్రానికి కొత్తగా 100,000 కోవిడ్ టీకాలు చేరుకున్నాయి. మంగళవారం హైదరాబాద్ నుండి గన్నవరం కోవాక్సిన్ డోసులు చేరుకున్నాయి. టీకా నిల్వ కేంద్రం నుండి జిల్లాల వారీగా వ్యాక్సిన్ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తనకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ కె రామ్మోహన్ రావు తెలిపారు. తనకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ నెల 26వ తేదీన సింధనూరు నుంచి తనకు వస్తుండగా బస్సులో పెద్ద ఎత్తున మద్యం బాటిల్ రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఆర్టీసీ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో 167 మద్యం ప్యాకెట్లు, 6 ఫుల్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని ఎస్ఈబి అధికారులకు అప్పగించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.